రైట్ టాలీవుడ్ నటి డింపుల్ హైతి పై హైదరాబాద్ జూబల్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఇక డింపుల్ హైతి ఐపీఎస్ అధికారి రాహుల్ హెక్టే కారుని పార్కింగ్ ప్లేస్ లో ఢీకొట్టాడు డింపుల్ హైతి కాబోయే భర్త డేవిడ్ అంతటితో ఆగకుండా ఐపీఎస్ ని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది డింపుల్ హైతి కిలాడి రామబాణం లాంటి సినిమాల్లో నటి కానీ రియల్ లైఫ్ లో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది నటిని కదా సినిమాల్లోలా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంది ఏకంగా ఐపీఎస్ అధికారి కారునే కాల్తో తన్నే స్థాయికి చేరింది టాలీవుడ్ నటి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంతేనా ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని తన కారుతో ఢీకొట్టాడు హైతి కాబోయే భర్త డేవిడ్ సినీ ఫక్కీలో హీరోయిజం చెలాయించడం కలకలం రేపుతోంది పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది हैदराबाद जर्नलिस्ट कॉलनी अपार्टमेंट नटी डिंपल हैती ट्राफिक डीसीपी राहुल हेग्डे पार्किंग प्लेस राहुल हेग्डे वाहना ढीकोट्टी प्रतापन चूपिंचाडू डिंपल हैती काबोये भर्त एन्नि सार्लु चेप्पिना तीरु मार्चुकोनी आईपीएस अधिकारी आगडाल श्रुतिमिंचकपोवडंतो कथ पोलीस स्टेशन को चेरिंदे डिंपल तरचु अतिगा प्रवर्तिस्तुन्नारनि एन्नि सार्लु सर्दि चेप्पिना डिंपल विनलेदनि फिर्यादुलो पेर्कोन्नारु ఎస్ డింపుల్ హైతి ఆగడాలపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ 353 341 279 సెక్షన్ లకింద కేసు నమోదు చేశారు ఆస్తుల విధ్వంసం కింద కేసు కూడా పెట్టారు రైట్ ఈ వార్కి సంబంధించి పూర్తి డీటెయల్స్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ చెప్పండి డింపుల్ హైతి ఏదైతే జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది సో అదే అపార్ట్మెంట్ లో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు రాహుల్ హెగ్డే దాదాపు అపార్ట్మెంట్ కు వచ్చి దాదాపు 2 మంత్స్ అవుతుంది అయితే 2 మంత్స్ నుండి కూడా ఇటు రాహుల్ హెగ్డే కావచ్చు ఇప్పుడు డింపుల్ హైతి ఎవరైతే యాక్ట్రెస్ ఉందో వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా పార్కింగ్ సంబంధించిన వ్యవహారంలో అపార్ట్మెంట్ సంబంధించిన పార్కింగ్ వ్యవహారంలో చాలా వరకు తరచుగా ఈ విధమైన గొడవలు జరుగుతుండేవి అనేది స్థానికులు కావచ్చు ముఖ్యంగా అపార్ట్మెంట్ సంబంధించిన సెక్యూరిటీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే తాజాగా ఏదైతే డింపుల్ హైతికి సంబంధించి బంధువు ఎవరైతే డేవిడ్ ఉన్నారో అతను ఏదైతే రాహుల్ హెగ్డే అఫీషియల్ అంటే వెహికల్ అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ ఏదైతే పార్క్ చేసి ఉందో దానికి సంబంధించి దాని వెనుక భాగం నుండి ఏదైతే వీళ్ళు ఢీకొట్టడం ఢీకొట్టిన తర్వాత ఇద్దరి మధ్య కూడా కొంతవరకు అక్కడ తగువ జరిగింది ముఖ్యంగా రాహుల్ హెగ్డే డ్రైవర్ ఆ టైంలో అక్కడ ఉండడము ఏదైతే డింపుల్ హైతి ఆమెతో పాటు
आम बंधु डेविड अ पथि उ फिर्याद पे डी को प्रश्न इट डिंपल हयाती कारनी तुम तो पटूरक हंगामा सृष्टि नेपथ्य राहुल हेगे डीसीपी ड्रैवर जूबली हिल्स पुलिस फिर्याद जी जूबली हिल्स पुलिस की फिर्याद नेपथ्य जूबली हिल्स पुलिस अटू पूज ए पूर्ति स्थाई डिंपल हयाती तो डेविड प्रश्न पैस्थित ఇప్పుడు మనకంత ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ కేస్ ని జూబ్లీ హిల్స్ పోలీసులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 353 341 279 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు అంటే ఈ సెక్షన్లకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారు అనే కోణంలో ఈ కేసులు ఈ సెక్షన్ల్ని ఇందులో ఇంపోజ్ చేయడం జరిగింది అయితే రెండు నెలల నుండి కూడా అంటే రాహుల్ హెగ్డే అపార్ట్మెంట్ కు వచ్చినప్పటి నుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా అపార్ట్మెంట్ సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా అపార్ట్మెంట్ సంబంధించి లిఫ్ట్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు ఏదైతే రెండు వెహికల్స్ కి పార్కింగ్ అనుమతి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ లిఫ్ట్ యూస్ చేయకపోతే మూడు వెహికల్స్ సంబంధించి పార్కింగ్ అనుమతి ఉంటుంది సో ఇక్కడనే వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ గొడవకి కారణము ఈ గొడవ తలెత్తడానికి కూడా కారణము అనేది మనకు ఆధారికడ అంటున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే గతంలో కూడా ఈ పార్కింగ్ వ్యవహారంలోనే ఇటు డీసీపీ రాహుల్ హెగ్డే తో పాటు ఇటు డింపుల్ హయాతి యాక్ట్రెస్ వీళ్ళిద్దరి మధ్య కూడా తరచుగా ఇలాంటి గొడవలు జరిగేది అనేది స్థానికులు కావచ్చు సెక్యూరిటీ అయితే చెప్తున్న పరిస్థితి సో ప్రస్తుతానికి ఇటు డింపుల్ హయాతితో పాటు డేవిడ్ ని పోలీస్ స్టేషన్ పిలిపించడము దానిపైన వివరణ కోరడము దాని తర్వాత అసలు ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఎందుకు తరచుగా ఇలా జరుగుతుంది అనేది ముఖ్యంగా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే దీనిపైన ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి అయితే లేదు కానీ అతని డ్రైవర్ కేసు పెట్టాడు ఎందుకంటే ఆ గొడవ జరిగినప్పుడు కావచ్చు ఆ వెహికల్ మొత్తం కూడా అతడు పార్క్ చేసిన క్రమంలోనే వీళ్ళు వచ్చి ఢీ కొట్టడము సో ఇది మొత్తం కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే కేసును రిజిస్టర్ చేశారు మనం చెప్పుకున్నట్లు ఆ సెక్షన్లు ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించారు అనే కోణంలో ఒక సెక్షన్లు ఇంపోజ్ చేసి ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు సో ఇప్పటికైతే ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే ఉందనేది పోలీసుల నుండి మనకి ఆధారికడ అంటున్న సమాచారం కానీ ఇటు రాహుల్ హెగ్డే డీసీపీకి ఇటు యాక్ట్రెస్ డింపుల్ హయాతికి మధ్య కేవలము ఈ పార్కింగ్ వ్యవహారంలోనే ఈ గొడవ జరిగిందా లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా ఇతరేతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ పోలీసులు మాత్రము కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది ఆశా. థాంక్స్ ఫర్ ద అప్డేట్ అజయ్.